గెలిపే లక్ష్యంగా హౌజ్లో అడుగుపెట్టిందెవరు? హౌజ్లో స్నేహానికి ప్రాణమిచ్చే యాంగ్రీ యంగ్ మెన్ ఎవరు? ఒక్కరికి తప్ప హౌస్మేట్స్ అందరికీ నచ్చిన హౌస్మేట్ ఎవరు? బిగ్ బాస్ హౌజ్లో టెన్షన్ రాని ఎవరు? ఆమె మాటే కాదు, మాట కూడా మధు, జవరా స్వరమా. బిగ్ బాస్ 2 విన్నర్ ఎవరు? వెల్కమ్ టు వీకెండ్ స్టోరీ. మీరు చూస్తున్నది వైఫై టీవీ. నేను చెప్పేది బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనేది. బిగ్ బాస్ సీజన్ 2 మొదలై 109 రోజులు దాటింది. మరో రోజు గడిస్తే ఫినాలే విన్నర్ ఎవరనేది తెలిసిపోతుంది. వాస్తవానికి బిగ్ బాస్ షో అనేది మనిషి యొక్క మనస్తత్వానికి సంబంధించిన ఆట. ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎదుటి వ్యక్తికి నచ్చకపోతే అలాంటి పరిచయం లేని 16 మంది ఒక ఇంట్లో 3 నెలల పాటు కలిసి ఉండడం అంటే అదొక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు కలిసి ఉంటేనే అభిప్రాయ భేదాలతో అలకలు, గొడవలు, కొట్లాటలు విడిపోవడాలు. సమాజంలో 125 లక్షల మందిని చూస్తూనే ఉన్నాం. మరి ఏ సంబంధం లేని వ్యక్తులు కలిసి ఉండాలంటే ఇంకెన్ని కొట్లాటలు రావాలి? వచ్చాయి, చూశారు. నచ్చని వాళ్ళని ఇంటికి పంపించారు. ఇక చివరగా 5 మిగిలారు. ఆ 5 ప్రేక్షకులకు బాగా నచ్చిందెవరనే పరీక్ష రేపు ఆదివారం తేలబోతోంది. ఈ 5 ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువగా ఉందో తెలుసుకుందాం. ముందుగా మనం సామ్రాట్ గురించి మాట్లాడుకుంటే, సామ్రాట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ సోలో హీరోగా కూడా చేశాడు. సంథింగ్ సంథింగ్తో మొదలైన ఇతని సినిమా జర్నీ మొన్న వచ్చిన వైఫ్ ఆఫ్ రామ్ దాకా చూసుకుంటే సక్సెస్ శాతం తక్కువగా అనిపించినా చూడడానికి హైటు, పర్సనాలిటీతో అందరినీ ఆకట్టుకుంటాడు. అలాగే బిగ్ బాస్ హౌజ్లో సైతం అందరినీ ఆకట్టుకున్నాడు. అందరికీ నచ్చిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకే ఒక్కసారి అతను నామినేట్ అయ్యాడంటే అతని మంచితనం ఏంటో అర్థమవుతుంది. కానీ కేవలం హౌస్మేట్స్కి నచ్చితేనే కాదు, ప్రేక్షకులకు కూడా నచ్చాలి. అయితే ఉన్న 5 చూసుకుంటే కాస్త తక్కువగా ఇష్టపడేది సామ్రాట్నే అని తెలుస్తోంది. ఎందుకంటే నేను గెలవకపోయినా పర్వాలేదు, తనీష్ గెలిస్తే చాలు అన్నాడు. అప్పుడు సామ్రాట్కు ఓటు వేసేవారు డైలమోలో పడిపోతారు, మన ఓటు వేస్ట్ కదా అనుకుంటారు. ఇకపోతే తనీష్ చైల్డ్ ఆర్టిస్ట్గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. బిగ్ బాస్ హౌజ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ బిరుదు సంపాదించాడు. నిజంగా సినిమాలో హీరోకు ఉండే లక్షణాలే ఉన్నాయి. ఎదుటివారు సమస్యలో ఉంటే ప్రాణాన్ని పణంగా పెట్టి ఎదిరించే తత్వం తనీష్ది. తనీష్ హౌజ్లో తొందరగా కోపానికి రావడం అందరూ చూశారు. కానీ అతని మనస్తత్వం వెన్న, చాలా సెన్సిటివ్. అతను అటు సునయనకు ఇటు సామ్రాట్కు ఇద్దరికీ ఉపయోగపడుతూ తన గేమ్ను నిర్లక్ష్యం చేశాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. నెక్స్ట్ గీతా మాధురి. ఈమె దిమ్మ తిరిగే కౌంటర్లు ఇస్తుంటుంది. బాబు గోగినేని లాంటి వ్యక్తులకే కోపం తెప్పించిన ఘటికురాలు. మన తప్పుని ఏమాత్రం సంకోచించకుండా చెప్పేస్తుంది. అలా డైరెక్ట్గా చెప్పడం వల్ల నేను శత్రువును అవుతున్నానని ఆలోచించదు. తాను మాట్లాడిన ఒక విషయం తప్పైనా సరే ఎలాగో అది కరెక్ట్ అని నిరూపించడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటుంది. అలాగే ఫిజికల్ టాస్క్లలో పెద్దగా ఆసక్తి చూపకపోవడం ప్రేక్షకులకు వెలితిగా అనిపించింది. ఇక దీప్తి. మొదటి వారం నుండి నెక్స్ట్ వారం ఎలిమినేట్ అవుతుంది, నెక్స్ట్ వారం ఎలిమినేట్ అవుతుంది అనుకుంటూ వచ్చారు. కానీ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతూనే వస్తుంది. అలా దాదాపు 15 నెట్టుకొచ్చింది. అంటే ఆమె పోరాట పటిమకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆమె టాస్క్లలో సైతం మగవారికి పోటీగా ఆడింది. బహుశా ఈ విషయంలో ఆమెకు ప్రత్యేక బహుమతి ఉంటే ఇవ్వచ్చు. బేసికల్లీ యాంకర్ కాబట్టి చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. అది నానితో సహా చాలామందికి నచ్చడం లేదు. ఇక ఈ మధ్య ఫేక్ ఓటింగ్స్ జరుగుతుందని సోషల్ మీడియా ఆమె పట్ల కొంత వ్యతిరేకత వచ్చిన మాట నిజమే. ఇక చివరగా అంటే మొదటి స్థానంలో ఉన్నది, బిగ్ బాస్ చరిత్రలోనే మునుపెన్నడూ జరగని విధంగా ఒక ఆర్మీ పుట్టుకొచ్చి అది సోషల్ మీడియాలో ఓ సంచలనం సృష్టించింది. నటుడు, యాంకర్ అండ్ మోడల్ అయిన కౌశల్ మనస్తత్వం మొదట్లో చాలామందికి ఇబ్బందిగా అనిపించింది. హౌస్మేట్స్ అయితే చివరిదాకా ఇబ్బంది పడుతూనే వచ్చారు. కౌశల్ మొదటి నుండి కూడా ఎవరైతే నాకేంటి, నా గెలుపు నాకు ముఖ్యం, నా ఆట నాకు కావాలి, నేను విన్నర్ అవ్వడానికే వచ్చాను అని వచ్చినప్పటి నుండి ఒకే మాట మీద ఉండడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే నా లక్ష్యం గెలుపు కాబట్టి ఆ ఆశ నీరు కారకుండా ఉండాలంటే హౌస్లో ఉన్నవారిలో ఎలాంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించకూడదు అనుకున్నాడు. ఆయనపై ఆయనకు విపరీతమైన విశ్వాసం, భూదేవికున్నంత సహనం. ఆయన విశ్వాసం హౌస్మేట్స్కు విసుగు తెప్పిస్తే ఆయన సహనం బయట ఆర్మీని తయారు చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను పరిశీలిస్తే ఓటింగ్స్ ఆశ్చర్యపోయేలా జరుగుతున్నాయని తెలుస్తోంది. అదంతా కౌశల్ ఆర్మీ వల్లనే అని అంటున్నారు. ఇది హౌజ్లో ఉన్న 5 గురించి ప్రేక్షకుల అభిప్రాయం. బిగ్ బాస్ షో ఇంత సక్సెస్ అవడానికి ఒకే ఒక కారణం, ఇతరుల ప్రైవేట్ జీవితాన్ని చూస్తూ ఎంజాయ్ చేయడం.
మనిషిలో ఒక మానసిక సంతోషం అని చెప్పొచ్చు. ఈ ఐదుగురిలో సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు, వార్తలు, ఓటింగ్ వివరాలు తెలుసుకున్న మీదట కౌశల్ విన్నర్ అని తెలుస్తోంది. కానీ ఇది బిగ్ బాస్ సీజన్ 2. ఇక్కడ ఏదైనా జరగవచ్చు, ఎవరైనా కావచ్చు. గెలుపెవరిది అని తెలుసుకోవడానికి ఆదివారం వరకు ఆగాల్సిందే. ఇది ఈనాటి వీకెండ్ స్టోరీ. వచ్చే వారం మరో మంచి టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. సీ యూ. సైనింగ్ ఆఫ్ రవీంద్ర. ప్రజల కన్నీటిని తుడిచేవాడు ఒకడు, ప్రజల కష్టాలు అడ్డంగా దోచుకునేవాడు. ఒక్కడదే సుఖొక్కడ. కష్టపడి పంట పండించేది ఒకడు, ఆ కష్టాన్ని సుఖంగా అనుభవించేది మరొకడు. దున్నుకున్నోడికి దున్నుకున్నంత. దేశం కోసం పోరాడేది ఒకడైతే ఆ దేశాన్ని స్వార్థం కోసం వాడుకునేది ఇంకొకడు. ప్రేమతో మాట్లాడేది ఒకడు, అంతే ప్రేమతో వెన్నుపోటు పొడిచేది ఇంకొకడు. ప్రజలకి హామీ ఇచ్చేది ఒకడు, ప్రజలను శాసించేది ఇంకొకడు. డిగ్రీ పట్ట పొందేది ఒకడు, డిగ్నిటీగా తిరిగేది ఇంకొకడు. నీకోసం ఆరాట పడేవాడు ఒకడు, నువ్వంటే లెక్కలేని వాడు ఇంకొకడు. బతుకు నేరిపోయేది ఒకడు, ప్రజలకి ఏడ్చేది ఇంకొకడు. అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి, బాబాయ్, బావ, భయ్య అని నిజాయితీగా అడిగి వాదించి డిమాండ్ చేసి బ్రతిమలాడుకొని నిర్మోహటంగా నిజాయితీగా ఓట్లు అడిగి మన కష్ట సుఖాల్లో చివరి వరకు తోడుండేవాడే నిజమైన నాయకుడు. అలాంటి మంచి వ్యక్తిని ఎన్నుకునే సమయంలో ఒక్కసారి మీరు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు సరైన నాయకుడిని ఎన్నుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీ పిల్లలు కూడా మీకులాగే ఉండకుండా మంచిగా చదువుకొని వారి భావితరాలకు బంగారు భవిష్యత్తు చూపించేలాగా ఉండాలంటే మీరు ఓటు వేసే ముందు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది నేటి ఈ దేశ భవిష్యత్తు. ఈ చిన్న విషయాన్ని మీ పెద్ద మనసుతో అర్థం చేసుకుని భావితరాలకు బ్రతుకుబాట చూపుతారని ఆశిస్తూ వైఫై చిన్న ప్రయత్నం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.